Hyderabad nu chettarahita nagaranga nilipenduku GHMC kasaratu prarambhinchindi. Indukosam GHMC adhikarulu action plan rupondinchi repati nunchi amal cheyabothunnaru. Central zone paridhiloni palu pranthalloni pradhana rahadarlapai chetta veste jarimana vidhinchenduku adhikarulu samayattam avutunnaru. హైటెక్ నగరాన్ని మరింత అందంగా తయారు చేసేందుకు జీహెచ్ఎంసీ రెడీ అయింది. గ్రేటర్ లో రోజు రోజుకు పేరుకుపోతున్న చెత్తను అరికట్టి క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు తొలి అడుగు వేయనుంది. తొలి దశలో 36 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లను గుర్తించి ఆయా రోడ్లలో చెత్తరహిత సమాజం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెత్తను ఎప్పటికప్పుడు వ్యాపారులు రోడ్లపై పడకుండా బ్యాగుల్లో వేసుకోవాలని గ్రేటర్ అధికారులు చిరు వ్యాపారులకు సూచిస్తున్నారు. చెత్తను తరలించేందుకు రోజు మెక్లిన్ సంస్థ ఆధ్వర్యంలో వాహనాలను ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఆ చెత్తను తమ ఏరియాకు వచ్చే వాహనాల్లో వేయాలని సూచించారు. ముందుగా 7 ప్రధాన రోడ్లను గుర్తించి ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. చెత్తరహిత సమాజం అనే కార్యక్రమంపై జీహెచ్ఎంసీ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా చెత్తను రోడ్లపై వేసే వారిపై కఠిన చర్యలు తీసుకునుంది. తొలి దశలో అమలు చేస్తున్న ప్రాంతాలలో షాపులు, తోపుడు బండ్లు ఇలా వ్యాపారాలు చేసుకునే వారి షాపుల ముందు చెత్త కనిపిస్తే మొదటి తప్పిదం కింద 500 జరిమానా విధించనున్నారు. రెండోసారి ఇదే రిపీట్ అయితే 1000 రూపాయలు, మూడోసారి 3000, నాలుగోసారి 4000, ఐదోసారి 10000 ఫైన్ వసూలు చేయనున్నారు. ఆ తర్వాత కూడా అదే మిస్టేక్ రిపీట్ చేస్తే వారికి 3 నెలల జైలు శిక్ష తప్పదు. వ్యాపారులు, వీధి వర్తకులు చెత్తను వారి వద్దే నిల్వ ఉంచుకుని ప్రతిరోజు 2 సార్లు వచ్చే సిబ్బందికి అందించాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న స్టాఫ్ అది ఓడవటానికి సరిపోవట్లేదు. కొన్ని కొన్ని రోడ్లు అసలు ఓడవట్లేదు. రోజును మీరు చలానా వేస్తారు, ఫైన్ కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో అక్కడ ఉండే కాంట్రాక్టర్లు కొంచెం నీట్గా తయారు చేస్తారు. మరి అది చూసే స్టాఫ్ ఎవరు? సూపర్వైజర్ స్టాఫ్ ఎవరు? నేను వాళ్ళు 3 రోజుల నుంచి ఇక్కడ మీ సూపర్వైజర్ స్టాఫ్కి ఫోన్ చేస్తా అంటే అసలు కనీసం రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు. చుట్టుపక్కల ప్రతి కాలనీ కూడా చుట్టుపక్కల స్లమ్లు వచ్చినాయి. ఈ స్లమ్ల్లో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి కాలనీలో వేస్తున్నారు. ఈ కాలనీకి ఏమో చెత్త తీసుకునే వాళ్ళు కొంతమంది కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో మీటింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ ను అందంగా చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యల పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంపై శ్రద్ధ చూపిస్తే రోడ్లపై చెత్త వేయాలనే ఆలోచనే రాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.